హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రామరాజు వ్లాగ్స్. సో ఇలా చెప్పేసేసి 2 మంత్స్ అయిపోయింది కదా. సో సారీ అండి, నేను అస్సలు అనుకోలేదు వీడియోస్ గ్యాప్ ఇద్దామని. అనుకోకుండా గ్యాప్ వచ్చేసేసింది, అది కూడా చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. ముందుగా సారీ చెప్పేస్తున్నాను మీ అందరికీ. సో ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను, రెడీ అయిపోండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, గెస్ చేసేసారు కదా, బెంగళూరులో పన్నీర్గట్టలో ఉన్న బయోలాజికల్ పార్క్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో పిల్లలు రెడీ అయిపోండి, మీకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది. అలాగే యానిమల్స్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇది ఎప్పుడు వీడియో అంటే, చాలా రోజులు అయిపోయిందండి. తమ్ముడు మరదలు నా మేనకోడలు ముగ్గురు వచ్చేసారు బెంగళూరుకి. సో గ్రీష్మతకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. సో పార్క్కి తీసుకెళ్ళిపోయాము. సో ఎంటర్ అయిపోగానే ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే జీబ్రాస్ కనిపించేసేస్తాయి స్టార్టింగ్ ఎంటర్ అవగానే. ఈ పార్క్ గురించి చాలా విషయాలు షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ జీబ్రా చూసేసారు కదా, జీబ్రా దాటి వచ్చిన తర్వాత జిరాఫీ అన్నమాట, 2 ఉంటాయి జిరాఫీస్. సో చాలా బాగుందండి, నేనైతే ఫస్ట్ టైం ఇంత దగ్గరగా ఇన్ని యానిమల్స్ చూడటం. అఫ్ కోర్స్ అవినన్ చూడటం కూడా ఇదే ఫస్ట్ టైము. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. తమ్ముడు వాళ్ళు వచ్చారు, 1 వీక్ ఉన్నారండి అంతే. ఈ 1 వీక్లో మాకు కుదిరినంత వరకు చిన్న చిన్న ప్లేసెస్ అయితే చూపించామండి. ఈ పార్క్ ఒక్కటే కొంచెం పెద్దది మేము చూపించిన వాటిలో. సో ఈ పార్క్ గురించి కొన్ని విషయాలు. ఈ పార్క్ని 1970లో స్టార్ట్ చేశారు. 1974లో నేషనల్ జూగా ప్రకటించేశారనమాట. 2002లో పార్క్ యొక్క చిన్న భాగం బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ జులాజికల్ గార్డెన్గా మారింది. సో మనం జీబ్రా జిరాఫీ ఈ 2 చూసేసి వచ్చాం కదా. ఇప్పుడైతే సూపర్ అండి, అస్సలు ఎంత భయం వేసిందంటే ఏం చూసి భయపడ్డాను అనుకున్నారా, చూసేయండి మీరు కూడా. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట, అది ఎక్కడ వచ్చేసి మీద పడిపోతుందో అని చెప్పేసి. చూడండి, నిజంగా వచ్చి పడిపోతుంది అనుకుంటున్నారా? లేదులేండి, చాలా డిస్టెన్స్లో ఉంది మనకి టైగర్. సో 2 ఉంటాయి ఇక్కడ, ఒకటేమో గుహలోకి వెళ్ళి శుభ్రంగా వచ్చింది, ఇది మాత్రం చక్కగా ఫొటోస్ తీసుకోండి వీడియోస్ తీసుకోండి అని చెప్పి హ్యాపీగా అటు ఇటు తిరుగుతుంది. మరీ అంత మనకి టీవీలో బాగా దిట్టంగా ఉన్న టైగర్స్ని చూసుంటాం కదా, ఇక్కడైతే అంత లావుగా ఏం లేదండి, నార్మల్గా ఉంది. అది ఫస్ట్ టైం చూడటం కదా, కొంచెం భయం వేసింది. ఇక్కడ జంప్ చేసి వస్తుందేమో అనుకున్నాను, స్టార్టింగ్లో చూసినప్పుడు భయం వేస్తుంది కదా. బట్ అది జంప్ చేసిన ఇక్కడ ఒక ఏమంటారు, కింద జారిపోయేలాగా లోతుగా ఉందన్నమాట, నాకు చెప్పడానికి రావట్లేదు. సో అది పడిపోతుంది కిందకి, అంత ఎగరలేదు కదా హైట్కి. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. దీని తర్వాత చూసేయండి, ఏంటవి బీడ్స్, ఎలుగు బంట్లు ఉన్నాయి, 2 ఉన్నాయి, అసలు భలే ఉన్నాయండి. వాటి కోసం అక్కడ చాలా మంచిగా అవి కూర్చోడానికి, ఉయ్యాలు ఊగడానికి చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా వీడియో షూట్ చేయడానికి కెమెరా అయితే ఇంకా బాగుంటుందేమండి, జూమ్ చేసుకోవడానికి వాటికి. ఫోన్లో అంత జూమ్ అవ్వట్లేదు, అయినా అది అంత క్లారిటీ ఉండట్లేదు. చూసారు కదా లోపల ఒక ఎలుగు బంట్ ఉంది, ఇదేమో బయట ఉంది, ఇదైతే బాగా వచ్చింది. లోపల ఉన్నప్పుడు దానికి నెట్లాగా కట్టేసి ఉంటారు కదా, అది అంత మంచిగా రావట్లేదు. ఇది ఇప్పుడు అక్కడున్న ఇంకో దాని మీదకి ఎక్కుతుంది, చూడండి ఎంత బాగుందంటే చూడటానికి చాలా బాగుంది. దానికైతే మంచి అంటే ఇది నిజంగా అడవిలోనే ఉందేమో, మనం అడవిలోకి వెళ్ళి చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఎక్కువ దూరం నడిచి చూడలేని వాళ్ళకి సఫారీ కూడా ఉందండి. సఫారీలో వచ్చి మనకు కావాల్సిన చోట దగ్గరగా యానిమల్స్ని చూసేసి మళ్ళీ సఫారీలోకి వేసి వెళ్ళిపోవచ్చు. ఈ పార్క్లో పూజల కోసం పురాతన దేవాలయాలు ఉన్నాయి, అలాగే సఫారీలు మరియు విదేశీ పర్యాటకులు ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రత్యేకంగా 6 కిలోమీటర్ల వరకు రోడ్డు వెంట గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు బస్ యాత్ర ద్వారా కూడా మనం తీసుకువెళ్ళి గైడ్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో ఇది సఫారీ ఇలాగా, ఇదేమో మనం దగ్గరగా యానిమల్స్కి వెళ్ళి చూసి చక్కగా ఫొటోస్ తీయవచ్చు. ఇంకోటి ఏంటి అంటే బస్లో వెళ్ళి చూపిస్తారు, మనం బస్లో ఉండి చూడటమే, దగ్గరగా వెళ్ళడానికి అవ్వదు. కాకపోతే అక్కడ ఇంకాస్త పెద్ద పెద్దగా ఉంటాయంట యానిమల్స్, లైక్ ఇప్పుడు పులి కానీ ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ మాత్రం కొంచెం
ఏమంటారు నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆస్టిచ్ అన్నమాట. సో చాలా ఉన్నాయండి, ఆస్టిచ్చెస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాము. ఇక్కడ లేని యానిమల్స్ అంటూ ఏమి ఉండవు, ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ కవర్ చేసేసారన్నమాట. అలాగే ఈ పార్క్ ఎన్ని ఎకరాస్లో ఉందో తెలుసా, 65,127 ఎకరాస్లో ఈ జాతీయ ఉద్యానవనం అంటే నేషనల్ జూ అనేది ఉంది. ఇది బెంగళూరుకు దక్షిణాన 22 కిలోమీటర్స్ దూరంలో అనేకల్ శ్రేణి కొండల్లో 1,245 మీటర్ ఎత్తులో ఉందన్నమాట ఇది. సో ఇది నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ జింకలు 3 రకాల్లో ఉన్నాయండి, ఒకటి మచ్చల జింక, ఒకటి మురిగే జింక, ఇంకోటి కృష్ణ జింక, ఇలా 3 రకాలుగా డివైడ్ చేసి ఉంచారు. సో అలాగే తోడేళ్ళు, ఇక్కడ తోడేళ్ళని అయితే మీరు చూస్తున్నారు కదా, దూరంగా ఒక చిన్న ఇల్లులా కనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటారు, సో అక్కడ లోపల ఉంటాయి. అవి మనకు దగ్గరగా ఏం కనిపించవు, చాలా దూరంగా కనిపిస్తాయి. సో తోడేళ్ళు, నక్కలు, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ లేనిదంటూ ఏం లేదు. సో అది దాటి వచ్చేసేసిన తర్వాత నక్క, తోడేలు అవన్నీ అటు సైడ్ ఉన్నాయి కదా. ఇప్పుడైతే మీకు నీటి ఏనుగులు అంటారు కదా, వాటిని చూపిస్తాను చూడండి. అవి చూడడానికి అంత బాగా అనిపించలేదు, ఎందుకంటే అవి ఉన్న చోట అంతా నాచు పట్టిన నీళ్ళు అంటాం కదా. సో అవి ఉండటం వల్ల కొంచెం చిన్నపిల్లలు ఎక్కువసేపు ఉండలేనట్టుగా బ్యాట్ స్మెల్ వచ్చేసేస్తుంది అన్నమాట. సో ఇటు సైడ్ అయితే 3 ఉన్నాయి, అటు సైడ్ 2 ఉన్నాయి అన్నమాట. చాలా పెద్దగానే ఉన్నాయండి, చూడడానికి కొంచెం భయం వేసేలా ఉన్నాయి. అంటే మనకి స్కిన్ అంతా రెడ్ రెడ్గా ఏంటో, నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఈ యానిమల్ని చూడటం నీటేనుగని. టీవీలో కూడా ఎప్పుడు చూసినట్లేను. సో ఇక్కడైతే చూసారు మా గ్రీష్మిత ఒక్క ఫోటో దిగమ్మా అంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. అలానే ఎలానో యానిమల్స్ని అయితే చూసి ఫుల్ హ్యాపీ అయింది. ఏనుగులను అయితే చాలా బాగా చూసిందండి, ఏనుగుల్ని, చిన్న చిన్న పక్షులు ఉన్నాయి. సో వాటిని బాగా చూసింది. ఇక్కడికి వచ్చేసాం కదా, ఏనుగులు ఉన్నాయి. ఇవైతే మరీ పెద్దగా ఏం లేదు, చెప్పున్నాను కదా. మనం బస్సులో వెళ్తే మాత్రం సఫారీలో బస్సులో మనం వేరే వైపుకు ఉంటుంది, అటు మేము వెళ్ళలేదండి, ఇటు వాక్పూల్ వైపుకే వచ్చాము. అది 6 కిలోమీటర్ అన్నమాట. సో అటు వెళ్తే పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉంటాయంట, ఇక్కడైతే నార్మల్ సైజులో ఉన్నాయి. సో 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ కొంచెం తక్కువే తీసాను వీడియో, ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి. నేను ఎండింగ్లో షేర్ చేస్తాను చూడండి, ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. 65,127 ఎకరాస్ అంటే మామూలు విషయం కాదు. అలాగే ఇంత దూరం నడిచి అలసిపోయి ఉంటాం కదా చక్కగా సెల్ఫీస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి. ఇక్కడైతే ఒక వాటర్, చిన్న వాటర్ఫాల్ లాంటిది ఉంది, మంచిగా ఫొటోస్ దిగాము అందరం. మా ఇష్యూ అయితే వాళ్ళ మావయ్య చూసుకుని రెచ్చిపోతుందండి, మా తమ్ముడు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. అలాగే నీలిగాయ అంటారు, సో అవన్నమాట ఇవి నీలిగాయలు అంటారు కదా, అవి ఉన్నాయి ఇక్కడ కొన్ని. దీని తర్వాత మంకీస్ అన్నమాట, కోతుల్ని కొన్ని వైపు ఏంటంటే బయటికి రాకుండా మొత్తం ఉంది, కొన్ని చోట్ల అంటే ఒక సైడ్ ఏంటంటే ఫ్రీగా వదిలేశారంటే అవి మనల్ని ఏం చేయవన్నమాట. నార్మల్గా ఉంటే కాకపోతే కొంచెం భయం ఉంటుంది కదా, మన చేతిలో ఏమన్నా మెయిన్ అరటిపండు చూస్తే ఊరుకో కదండి. సో అరటిపండు లాంటివి తీసుకెళ్లకుండా ఉంటేనే మంచిది. ఒకళ్ళు ఏం చేశారంటే ఒక చేతితో బిస్కెట్ ప్యాకెట్, ఒక చేతితో అరటిపండు తీసుకొచ్చారు. ఫస్ట్ బిస్కెట్ వేశారు, అవి శుభ్రంగా కింద వేస్తారు కదా చేతికి ఎవరు కదా, అది శుభ్రంగా మట్టి తుడుచుకుని తింటూ నోటి దగ్గర పెట్టుకోగానే దానికి అరటిపండు కనిపించింది అన్నమాట. ఆ బిస్కెట్ విసిరేసేసి అరటిపండు తీసుకుని తింది. సో ఎంత ఫన్నీగా ఉందంట ఆ సీన్, కానీ నాకు చాలా భయం వేసింది. చాలా దగ్గరగా మీదకు వచ్చేసేలా అనిపించింది కోతులు. సో దాని పక్కనే మనకి ఇక్కడ ఏమంటారు చిరుత పులి ఉందండి, 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో శుభ్రంగా నిద్రపోతుంది అటు సైడ్ అన్నమాట, కనిపిస్తుంది కాకపోతే వీడియో క్యాప్చర్ చేయట్లేదంతే. ఒకటేమో ఇలా రౌండ్లో వేస్తుంది, అందరినీ వీడియో తీసుకోండి సెల్ఫీస్ తీసుకోండి అని చెప్పేసి. ఇందాక టైగర్ ఎలాగో ఇక్కడ చిరుత పులి అలానే కొన్ని తీసుకున్నాము. దీని పక్కనే అటువైపు కనిపిస్తుంది కదా గ్రీన్ షీట్, అటువైపు
సింహం ఉందండి, సింహం అయితే ఒకటే ఉంది, అది అస్సలు ఎంత క్యాప్చర్ అవ్వలేదు వీడియోలో, అది కూడా నిద్రపోయింది, దానికి ఇష్టం లేదనుకుంటే పాపం. ఎవరిని చూడటం, దాన్ని ఎవరు చూడటం, అది మనల్ని చూడటం దానికి నచ్చలేదేమో. శుభ్రంగా పడుకుంది, ఇది మాత్రం చక్కగా అటు ఇటు తిరిగి చాలాసేపు తిరిగిందండి, ఒక 10 మినిట్స్ దాకా తిరిగి తిరిగి అలసిపోయి ఏం చేసింది అనుకుంటున్నారు, అది ఎక్కి శుభ్రంగా పడుకుంది. ఇది కూడా పోనీలే, మేము ఉన్నంతవరకు కొంచెం వీడియో షూట్ చేసుకోగలిగామని చెప్పేసి షూట్ చేసుకున్నాము. చూశారు కదా, శుభ్రంగా ఎక్కి పడుకునిపోయింది. దీని తర్వాత మనం చూడబోతున్నాము మొసళ్ళి, క్రొకడైల్స్ అన్నమాట. క్రొకడైల్స్లో చాలా రకాలు ఉన్నాయి, కొన్ని కొన్ని యానిమల్స్ అయితే ఇన్ని రకాలు అని ఉంటాయి కదండి, అన్ని రకాలు ఉన్నాయి. క్రొకడైల్స్ కానీ, ఇంకోటి బల్లి ఏమంటారు, అడవి బల్లి అంటారా ఏదో అంటారు కదా, అవి ఉన్నాయి. అలాగే రాబందు, గుడ్లగూబ, గబ్బిలం, అంటే గబ్బిలాలు కూడా ఉన్నట్టున్నాయి, నేను చూడలేదు. సో అవన్నీ ఉన్నాయి. చాలామంది కెమెరాస్ తెచ్చుకుని మంచిగా షూట్ చేసుకున్నారండి. నేనైతే ఇవన్నీ ఆల్మోస్ట్ నేను చూసిన యానిమల్స్ చాలా తక్కువ అన్నమాట. ఇక్కడికి వచ్చాక ఇన్ని యానిమల్స్ చూస్తున్నాను, చాలా బాగా అనిపించింది. ఇన్ని పక్క పక్కనే ఉంటాయి కదా అండి, ఎక్కువ దూరం నడిచామన్న ఫీలింగ్ మనకేముండదు. కాళ్ళ నొప్పులు రావటం అంటే మనం కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవడానికి కూడా మంచిగా ప్లేసెస్ అవే అంతా అరేంజ్ చేశారు. బట్ ఏంటి అంటే మనకి అంత అలసిపోయామన్న ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే మంచిగా గాలి వస్తూ ఉంటుంది, ఒకవైపు బాగుంటుంది, నేచర్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా అన్నిటినీ చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే పక్షుల్లో కొన్ని రకాలు, అంటే గద్ద, రాబందు చెప్పున్నాను కదండి. ఇక్కడ నేను ఒక పక్షిని చూశాను, ఒంటి కాలుతో ఉంచున్నాయి అన్నమాట రెండు, అక్కడ కనిపిస్తున్నాయి కదండి, జూమ్ చేసినా కూడా దాన్ని ఒక కాలు కనిపించట్లేదు. ఒక కాలుని అంటారు కదా, కొంగ ఒక కాలుతో తపస్సు చేస్తుంది అని చెప్పి ఈ రెండు పక్షులు ఒక కాలుతో ఉంచుని చూస్తున్నాయి అన్నమాట వచ్చి వెళ్ళే వాళ్ళని. సో దీని పక్కన ఏంటది, గుడ్లగూపు ఉంది. సో గుడ్లగూపు మనం అందరం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, ఇది రాబందు అనుకుంటా. దీని తర్వాత మనకి గుడ్లగూపు కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ పార్కులో మనకి 101 జాతు పక్షుల్ని ఇక్కడ ఉంచారన్నమాట. 101 జాతుల రకాలు, ఇన్ని పక్షులు ఉంటాయన్నమాట, ఇన్ని పక్షుల్లో రకాలన్నమాట. అలాగే తాబేలు కూడా చాలా చాలా ఉన్నాయండి. ఇక్కడ చాలా బాగుంది, వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ ఫొటోస్లో చాలా బాగా వచ్చింది. ఇదంతా అక్కడ పెట్టారు, ఆ పక్షులు, చిలకలు భలే సౌండ్ చేస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ నెమళ్ళు అండి, నెమల్లో రెండు రకాలు ఉంటాయి కదా, ఒకటి తెల్ల వైట్ నెమలు ఉంది తెల్లగా చూడండి, అవి రెండు ఉన్నాయి. అలాగే మామూలు నెమలు ఉంటుంది కదా కలర్ కలర్గా, సో అది కూడా ఉంది, అది పెద్దగా కనిపించట్లేదు. సో ఇదే అండి, ఇది క్రొకడైల్ అనుకున్నాను నేను ఫస్ట్, బట్ ఇది క్రొకడైల్ కాదు కదా, అడవి బల్లో ఏదో అంటారండి. మీకు తెలుసుంటే కనుక ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి, లేకపోతే క్రొకడైల్లోనే ఇంకో రకమా అనేది నాకు అర్థం కాలేదు. సో ఏదో బల్లి ఏదో అంటారు, సో మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేసి చెప్పండి. దీని అరుపు దగ్గర నుంచి వింటుంటే పెడదాం అనుకున్నాను ఒరిజినల్ సౌండ్స్, బట్ నాకే భయం వేస్తుంది అందుకని తీసేశాను. చాలా పెద్ద సౌండ్స్ అనమాట, ఒకదాని మీద ఒకటి ఫైట్ చేసేసుకుంటున్నాయి, దగ్గరగా చూస్తుంటే చాలా ఇదిగా ఉంది. ఇక్కడైతే తాబేళ్ళు అన్ని రకాలండి, చిన్నవి పెద్దవి ఇంకా చాలా చిన్న చిన్నవి అన్ని రకాలు ఉన్నాయి. సో పాముల్లో కూడా లేని రకం అంటూ లేదు, నేను ఇక్కడ మీకు చెప్తున్నానండి. పాములు అయితే నేను ఏమీ షూట్ చేయలేదు, నాకు చాలా భయం వాటిని చూస్తేనే, అందుకని షూట్ చేయడానికి నాకు అసలు చెయ్యి షివరింగ్ వచ్చేస్తుంది అనమాట, వణికిపోతుంది. మామూలుగానే వీడియో చాలా వణికిపోతూ తీశాను, ఇంకా పాములు తీస్తే ఇంకంతే అనమాట. సో ఈ వీడియోలో అయితే మీరు, సారీ, ఈ జూలో అయితే నేను పాములు ఏం తీయలేకపోయాను. పాములో కూడా చాలా రకాలు ఉన్నాయండి, కొండ చిలువని తీశాను. ఇక్కడైతే మీకు పక్షుల్లో కొన్ని రకాలని చెప్పాను కదా, ఇదొకటి. అలాగే కోళ్ళు ఉంటాయి కదండి, మామూలుగా విలేజెస్లో అయితే అందరికీ కోళ్ళు పుంజులు ఇవన్నీ తెలుసు ఉంటాయి, సిటీలో వాళ్ళకి తెలియవు కదా. సో అవి కూడా, కోళ్ళు పుంజుల్లో ఎన్ని రకాలు ఉంటాయి అవి కూడా ఒక సైడ్ పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఉడుము అంటారంట, ఉడుము పట్టు అని మనం చెప్పుకుంటాం కదా ఒక వర్డ్ తెలుగులో, అలాగే ఉడుము అనేది ఇక్కడ ఉంది. సో కెమెరాకి కనిపించట్లేదు కానీ ఉడుము, ఇంకేవో రెండు మూడు ఉన్నాయండి, బల్లెమ ఏదో అవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కొండ చిలువ పైన ఉంది, కొంచెం అబ్జర్వ్ చేయండి, నేను కొంచెం క్యాప్చర్ చేశాను దగ్గరగా, రెండు ఉన్నాయండి.
కొండ చెల్లుల్లో కూడా రకాలు ఉన్నాయంట. అవి ఇంకో రకం ఏదో ఉంది అని నేను పెద్దగా తీలేకపోయాను. ఇది చూశాక నాకు ఇంకా భయం వేసింది, నేను పెద్దగా తీలేకపోయాను. పాముల్లో అయితే చెప్పున్నాను కదా 6 అడుగులు 7 అడుగులు అని, బురద పాములు, పెద్ద పాములు, నాగు పాములు, తాచపాములు, అన్ని రకాలు పాములు ఉన్నాయి. అవి మాత్రం తీయలేదు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ టోటైస్ని తీశాను, చూసారా చిన్న చిన్నవి బాగున్నాయి. కాకపోతే ఏంటి అంటే క్లీన్ వాళ్ళు బాగానే మంచిగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇన్ని యానిమల్స్ మెయింటైన్ చేయటం అంటే నాట్ ఏ జోక్ కదా. సో అక్కడ ఒక టోటైస్ని చూసారు, ఇది ఇంకో రకం అన్నమాట, చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఊసరవెల్లి అంటారు కదా, ఊసరవెల్లి సినిమా చూశారు కదా, ఇదిగోండి ఇది ఊసరవెల్లి అంట. రంగులు మారుస్తుందని చెప్పుకుంటాం కదా, సో ఇదండి ఫైనల్గా నేను ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. ఆ సఫారీలో బస్సులో ఎక్కి 6 కిలోమీటర్లు ఉందని చెప్పాను కదా, అది మాత్రం వెళ్ళలేదు కానీ ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను జూ అంతా. మీకు ఆ పాములు మాత్రమే చూపించలేదండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. పిల్లలు మీరందరూ ఎంజాయ్ చేశారా, అన్ని యానిమల్స్ని చూసారా, నచ్చిందా? సో నచ్చితే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి నచ్చింది అని. సో ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ దిగిన కొన్ని పిక్స్ని నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఐషు, గ్రీష్మిత అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో ఇవి అన్నమాట పిక్స్. లేట్గా వీడియో పోస్ట్ చేసినందుకు ఇంకోసారి సారీ చెప్తున్నాను. 2 మంత్స్ తర్వాత ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఏమైనా ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్కల్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడే వీడియో పోస్ట్ చేసినా ఆ వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఈ పార్క్లోకి ఎంట్రీ టికెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, చిన్నపిల్లలకు ఉండదు, పెద్దవాళ్ళకి మాత్రమే తీసుకుంటారు. సో ఎంత అనేది నాకు ఐడియా లేదు, 120 or 150 ఉంటుందండి అంతే, వర్తపులే. అలాగే ఈ పార్క్ నేమ్ ఇంకోసారి చెప్తాను, బెంగళూరులో పన్నేరుకట్ట బయోలాజికల్ పార్క్ అనమాట. సో దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి, చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.